హలో హలో, ఏం కావాలి నీకు? బయటకెళ్ళు. తను నా స్నేహితుడండి. స్నేహితుడు లేడు, ఎవరు లేరు, బయటకెళ్ళు. ఐ విల్ కాల్ యూ బ్యాక్. హే, వన్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్ వదిలు. ఫ్రెండ్ అయినా మనిషి స్థాయిని ఎంచాల్సింది రూపాన్ని చూసి కాదు, మనసును చూసి. వెళ్ళు. సారీ సార్. సారీ రామా. ఎంత గొప్ప మాట చెప్పేవరా, నువ్వు చాలా పెద్ద స్థానంలో ఉన్నా, ఇంత డబ్బు సంపాదించినా, ఇంత ఉన్నతంగా ఆలోచిస్తున్నావంటే నువ్వు చాలా గొప్పోడివిరా. మనం పోయేటప్పుడు సంపాదించినంత మూట కట్టుకుని పోతామారా? ఉన్న నాళ్ళు మంచిగా బ్రతికితే అదే చాలరా. సరే రారా, కూర్చో. ఏం తీసుకుంటావురా? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? అవేం వద్దురా. ఏంట్రా విశేషాలు? అవును, నీ తమ్ముని జాబ్ కోసం నా దగ్గర పంపిస్తానన్నా, రాలేదే. ఆ విషయమే నీతో మాట్లాడదామని వచ్చానరా. చెప్పరా. నా తమ్ముడు ఇప్పుడే వచ్చాడు. వచ్చాడా? పేరేంటి? అఖిల్ రా. అఖిల్? ఓ, అఖిల్ నీ బ్రదరా? అవునరా. వెరీ క్లవర్ బాయ్. నీ తమ్ముడు చాలా తెలివిగలడు రా. అవునరా. వాడికి ఉద్యోగం ఇచ్చేస్తున్నావు కదా. నీ బ్రదర్కి కాకపోతే ఇంకెవరికి ఇస్తానరా? ఏ జాబ్ ఇవ్వమంటావు చెప్పు. మేనేజర్గా అపాయింట్ చేయనా, అడ్మినిస్ట్రేషన్లో ఇన్ఛార్జ్గా పోస్ట్ ఇవ్వనా, నీ ఇష్టం. నువ్వేదంటే అది ఇస్తాను. అది కాదురా, వాడు చదివాడు కదా, ఆ చదువుకి తగిన ఉద్యోగాలు ఉన్నాయన్నావు కదా, అవే ఇవ్వరా. నాకు బీటెక్ చేసిన వాళ్ళు ఐదుగురే కావాలరా, వాళ్ళని ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాను. అదేంట్రా, నా తమ్ముడికి కావాలని అడిగాను కదా. అంటే ఆ జాబ్కి ఒక ప్రాబ్లం ఉందిరా. ఏంట్రా అది? యాక్చువల్గా నేను స్టార్ట్ చేసే ప్రాజెక్ట్కి 1,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ కావాలరా. నా దగ్గర జాయిన్ అయిన ఐదుగురు తలా 20 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. అందుకు నేను సెలెక్ట్ చేసిన వాళ్ళు ఒప్పుకున్నారు. 3 మంత్స్లో వాటికి రిటర్న్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తాందా? అంతేకాదు, వాళ్ళు జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి 25,000 శాలరీ కూడా ఉంటుంది. 10 మంత్స్ తర్వాత ఆ శాలరీ 1,00,000 రూపాయలు అవుతుంది. ఎలాగైనా నా తమ్ముడికి ఈ ఉద్యోగమే కావాలరా, ప్లీజ్ రా. ఇవ్వడానికి నేను రెడీరా, కానీ 3 మంత్స్ కోసం 20 లక్షలు ఇన్వెస్ట్ చేయగలవా? ఇంకో మార్గం లేదారా? వేరే ఆప్షన్ అయితే లేదురా. కాకపోతే ఒక్కటి గట్టిగా చెప్పగలను, నువ్వు గనక 20 లక్షలు ఇన్వెస్ట్ చేయగలిగితే నీ తమ్ముడి లైఫ్ సెటిల్ అయిపోయినట్టే, వెనక్కి తిరిగి చూసే అవసరమే ఉండదు. ఇలా 2 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ నేను నా పార్ట్నర్ టేకప్ చేశాం, 2 సక్సెస్ అయ్యే. మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ తిరిగి చేశాం. వాళ్ళకిప్పుడు ఒక్కొక్కళ్ళకి 120,000 దాకా శాలరీ వస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. నువ్వే ఆలోచించుకోరా, ఆప్షన్ నీదే. నా తమ్ముడు జీవితంలో స్థిరపడతాడంటే అది కూడా నా ఫ్రెండ్ వల్ల. నాకు ఇంకేం కావాలరా? కష్టమే, కానీ 20 లక్షలు నేను చూస్తానరా. ఆ ఉద్యోగం మాత్రం నా తమ్ముడికి ఉండేలా చూడు. సరేరా, కానీ రేపు మధ్యాహ్నం దాకే టైం ఉంది. ఎందుకంటే అప్పటికల్లా మనం ఆ అమౌంట్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తేనే ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయగలం. లేదంటే కంపెనీ చేజారిపోతుంది. లేదురా, రేపు నువ్వు చెప్పిన గడువు కల్లా డబ్బులు చూస్తాను, ఉద్యోగం మాత్రం చేజారిపోకుండా చూడరా. నీకోసం ఆ టైం దాకా ఆపుతానరా. నా పార్ట్నర్స్కి కూడా నేను ఆన్సర్ చేయాలి కదా, తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానరా. ఇంక బయలుదేరతాను. అలాగేరా.